రవి గారు స్లీవ్లెస్ డ్రెస్ లో 5 మినిట్స్ ఉంటావా అంటే ఉంటా అన్న నీ సబ్స్క్రైబర్స్ ఎంటర్టైన్మెంట్ కోసం నేను ఏమైనా ఇస్తాడు. అప్పుడే అల్విన్ గారు వచ్చి అన్న వాడేందన్న నేను కూడా ఉంటా అన్న అన్నాడు. అమర్దీప్ కూడా ఇట్టే గుర్తుడు కానీ ఒక ప్రతి ఒక్క దాన్ని ఓడిపోతాడు. ఇప్పుడు గెలుస్తావు జస్ట్ అరే హెల్దీ జారుకో వాళ్ళే ఇంకో ఊరుకో బారుకో మనం ఎట్టుండాలి రమ్మంటున్న రణ రంగంలో సిద్ధంగున్న చావు రేపో డాన్స్ రక్తం సంగీత పాడగా మెలికెలు తిరిగే నరముల ప్రభు వేగాన్ని చూపన ఆర్మీ ఎక్కడుంది చచ్చిపోరు మూవీ నీకు అర్థమైతే వద్దు. 30 సెకండ్స్ కూడా ఉండలేక వస్తున్నా. అరే వద్దురా కాలు పడిపోతాయి. ఏ గైస్ తీసుకోక ముందు చెక్ చేసాం అనమాట వీడి క్యారెక్టర్ ఏంది, వీడి క్యాపబిలిటీ ఏంది, ఎంటర్టైన్ చేయగలడా లేదా, ఎస్ఆర్ టీమ్ కి సూటబుల్ లేదని చెప్పేసి. సో వాడు పీరియడ్ ఆఫ్ టైం అయిపోయింది, ఇప్పుడు అఫీషియల్ గా ఎస్ఆర్ టీమ్ లో జాయిన్ అయిపోయిండు. బట్ అల్విన్ గారికి ఇంకా 2 మంత్స్ ఆఫ్ టైం పీరియడ్ ఉంది, 1 మంత్ ఉంది టైం పీరియడ్. సో ఈ టైంలో ఏంటంటే రవి గారికి ఒకటే క్వశ్చన్ అడిగిన, మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఏమైనా ఉందంటే, రవి నువ్వు ఎంటర్టైన్ చేయగలవా, పబ్లిక్ అందరినీ నువ్వు ఓన్ కంటెంట్ చేయగలవా, నువ్వు వాళ్ళని ఎంటర్టైన్ చేయగలిగితేనే ఇసా టీమ్ లో ఉంటావు అంటే అన్న నేను ఏమైనా చేస్తా అన్నాడు. సో నేను ఒకటే మాట అన్నా, ఏమన్నా కాదు, చచ్చిపోమంటే చచ్చిపోతా, అసలు ఏం లేదు చేస్తా, సబ్స్క్రైబర్స్ కోసం చచ్చిపోతా, ఎంటర్టైన్ చేయడం కోసం నేను ఏమైనా చేస్తా అన్నాడు. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి. సో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే -degree Celsius లో ఉంది అనమాట, -13 లో ఉంది. నేను అప్పుడు భువిగాడు అన్నాడు, అరే నీకు దమ్ ఉందా మంచులో గానీ ఈ వెదర్ లో గానీ స్లీవ్లెస్ డ్రెస్ ఇంకా షార్ట్ లో నువ్వు ఉండగలవా 5 మినిట్స్ అన్న టాస్క్ ఇచ్చాను అనమాట స్నోలో. సో ఏ ఒకసారి ఎవరిదన్న ఫోన్ చేయండి ఒక నిమిషం. హే సిరి, వాట్ ఈస్ ద టెంపరేచర్? జస్ట్ ఇమాజిన్ చూడండి చూడండి. -1 degree అంటే మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. చాలా అంటే చాలా చలి, అసలు బయటికి వెళ్ళని కూడా వెళ్ళలేం వితౌట్ స్వెటర్స్ కానీ ఏది కానీ, విత్ స్వెటర్స్ పోయినా కూడా చాలా కష్టం. అలాంటి టెంపరేచర్ లో రవి గారు స్లీవ్లెస్ డ్రెస్ లో 5 మినిట్స్ ఉంటావా అంటే ఉంటా అన్న నీ సబ్స్క్రైబర్స్ ఎంటర్టైన్మెంట్ కోసం నేను ఏమైనా ఇస్తాడు. అప్పుడే అల్విన్ గారు వచ్చి అన్న వాడేందన్న నేను కూడా ఉంటా అన్న అన్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ జరగబోతుంది. సో ఎవరు ఎక్కువసేపు ఉంటారు అని చెప్పేసి అది కూడా జస్ట్ టు క్లారిఫై చేయడానికి ఎస్ఆర్ టీమ్ సబ్స్క్రైబర్స్ ని ఎంటర్టైన్ చేయగలరా లేరా వీళ్ళు ఫ్యూచర్ లో అని చెప్పేసి. సో ఇక్కడ బేసిక్ గా ఒక పెద్ద న్యూస్ ఏంటంటే -1 అనేది ఇక్కడ మాత్రమే కాదు, -13 లో వీళ్ళు ఎంటర్టైన్ చేయాలి, ఐ మీన్ వీళ్ళు స్టే చేయాలి. -13 అడల్ కెనల్ దగ్గర -1 లో ఎవడైనా చేయొచ్చు, నేను కూడా చేస్తా. -13 లో చేసే 13 రేంజ్ ఉంటుంది అంటే కంప్లీట్ గా అంటే వెదర్ రిపోర్ట్స్ ప్రకారం ఇప్పుడు ఉన్న మేము లొకేషన్ లో రేపు స్నోఫాల్ అవుతుంది. అంటే జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి ఎంత చలి ఉంటుందో, జస్ట్ కాంట్ ఇమాజిన్ గైస్.
ఒక 2 నిమిషాలు బయట ఉంటే ఇట్లా చేతులు ఇట్లా మజిల్ పట్టేస్తాయి అనమాట. అంత ఫ్రీజింగ్ సిచ్యువేషన్ లో వీళ్ళు 5 మినిట్స్ ఉండగలరా, మన వాళ్ళు ఎంటర్టైన్ చేయగలరా ఎస్ఆర్ టీమ్ సబ్స్క్రైబర్స్ ని, ఆ కేపబిలిటీ ఉందా అనేది టాస్క్. అరే టు బి ఫ్రాంక్ ఒక విషయం చెప్పాలంటే, భూమిగాడు శ్రీ గాడు మన అల్విన్ కి సపోర్ట్ చేస్తారు, నేను సాయి గాడు రవి గారికి సపోర్ట్ చేస్తారు. ఎవరికి వెళ్తారా? రవి ఎక్కడ ఉంటే అక్కడ విన్నింగ్ ఉంటది. సరే సరే సరే, మన ఇద్దరు ఎవరమ్మా, భూమి ఎక్కడ ఉంటే అట్లా తెలుస్తుంది కదా. ఎవరు నేను కట్టారు కూడా ఇప్పుడు నిలబడతా. అరే ఎపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, అరే వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారని చూద్దాం. చలో జీవితంలో మనకు నచ్చింది ఏంటంటే ఓటమి, దాని దిక్కు మనం చూడద్దు. 4:49, 53 సెకండ్ల నాకు కూడా ఓటమి అంటే తెలియదు. సరే ఈ కార్ని ఇట్లా రోయల్ దించుతాను అమర్దీప్ కూడా ఇట్టే కుర్తుడు, కానీ ఒక ప్రతి ఒక్క దాని ఓడిపోతాడు. అడుగైరా హాసికరావు చేరా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నా నేను జస్ట్. అరే జారుకో జారుకో జారుకోవాలే, ఇంకో ఊరుకో బారుకో. దిగరాదు తొందరగా తొందరగా. అరే ఓకే ఇంటర్ చెంది కొట్టి టైం లేదా? బడే 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 ఇగో 1 మినిట్ టైం ఇస్తున్నా వీళ్ళకి. కార్ లో డ్రెస్ చేంజ్ చేసుకోండి, స్లీవ్లెస్ గా చూపిస్తా. 5:46 అంటే రాత్రి 5:46 మొత్తం చీకటి అయిపోయింది. ఇది మధ్యాహ్నం కూడా చేయొచ్చు, కాకపోతే రాత్రి అయితే ఇంకా ఎక్కువ చలి ఉంటది. వీళ్ళ కెపాసిటీ అమ్మా ఏంది అనేసి చూడడానికి ఇది జస్ట్ 1 మినిట్ టైం లో మీ ఇద్దరు స్లీవ్ అయిపోవాలా, కార్ లో స్లీవ్ అయిపోయి బయటికి రండి. బాయ్ ఎట్లా అనిపించింది కెమెరా పట్టుకున్నప్పుడు? నాకు అసలు అవ్వట్లేదు ఇప్పుడు కూడా. వాళ్ళు మొట్ట బిత్తలు ఉన్నారు, నీకు నా మొట్ట సట్టు ప్యాంట్ వేసుకుని నా వల్ల భూమి నా వల్ల అవుతలేదు. 1 2 చూడు మంచు మంచు నార్మల్ ఉంది రవి. రవి నేను నీతో పాటు నేను బట్టలు తెప్పుకున్నా. విన్నర్స్ బాత్రూమ్ మేమే పెట్టుకోండి సార్, గుర్తు పెట్టుకోండి విన్నర్స్ మేమే. అది ఆల్రెడీ 1 మినిట్ అయిపోయింది,
జస్ట్ 4 మినిట్స్ ఉంది, 4 మినిట్స్ కాదు, ఎవడు ఎక్కువసేపు ఉంటే ఆడు. సో నువ్వు కూడా తీద్దాం అన్నమాట. ఐజీలోకి వచ్చినా మళ్ళీ ఐజీలో కావాలి ఎందుకు? రక్తం సంగీత పాడగ మెలికెలు తిరిగే నరముల ప్రపు వేగాన్ని చూపన. 2 మినిట్స్ కంప్లీటెడ్. నాకు లా ఉండరా ఫ్రీగా? అది పోటీ నుంచి అక్కడ నుంచి చూపిరా. నాకేంటుంది ఇంత అనుకుతుంది వచ్చా? అవసరం లేదు బ్రో, ఇట్స్ కాంపిటీషన్. నువ్వు వణికిన ఇబ్బంది రా. చెప్పేది వీడు ఎంతో కంట్రోల్ చేసుకున్నాడు, కంట్రోల్ చేసుకునే ఇబ్బందులు అంటే వణికిన ఇబ్బందులు ఎక్కువసేపు లైట్ అంటున్నా ఎక్కడ తగ్గ అంటున్నా తగ్గకపోయిన ఇబ్బందులు మనం తగ్గుదాం. మన ఇబ్బంది మగం పోతే అన్న అనుకునే 3 మినిట్స్ కంప్లీటెడ్. 3 మినిట్స్ అయిపోయింది. ఓకే గెలిస్తే పంపిస్తున్నా వాళ్ళతో పాటు నేను కూడా అట్లా ఉన్నా బాయ్. ఆర్మీ ఎక్కడుంది? అలా మనాలి ఎంతైనా విన్నారు నేనే రా. ఎందుకు రా ఎన్ని ఆటలు విన్నారు అరే అటు బయటికి రాలే. నువ్వు అర్థమైందా? నువ్వు ఉండాలనే అరే రే అరే ఇద్దరు క్యాపబుల్ వచ్చేసాను రా. అరే ఇద్దరికి ఇద్దరు ఉన్నారు రా, ఇద్దరు వచ్చేసాను రా, వచ్చేసాను రా, నా మాట వినండి రా. అరే నాకే కెమెరా పట్టుకున్న నా వల్ల అయితే ప్లీజ్ వచ్చేసండి. ఏ రవి అరే కెమెరా పట్టుకున్న నా చేతే ఫ్రీజ్ అయిపోయింది. వద్దు. ఎస్ సార్ బాస్. అమోకో.
చెప్తావరా పిరికే గుత్తలోడా ఓటమి వాదే సార్ ఓటమి మీదే తెలుసా అర్థమైంది అది అది తలెత్తుందన్న చూడాలి వాళ్ళు మాకు విన్నర్ నేనే గుద్దకు ఐరన్ పెట్టుకొని వచ్చినా సెలవు అవుతుంది బ్రో మనిషి అన్నీ మచ్చా నువ్వు మర్యాద కదా మనిషి తో పాటు కార్లో కూర్చోబోస్ చేసుకున్నావు సభ ఏదో నెక్స్ట్ మళ్ళీ కొట్టుకుందాం పో నువ్వు పో నువ్వు మధ్యలో పెబ్బలు గెలుపుతున్నావు చచ్చిపోరు అంత దూరం చచ్చిపోయాక చూసుకుంటామా అన్న పిచ్చి పుకలమా బిగ్ బాస్ శ్రీరామచంద్ర కి కాలు వంకిపోయింది ఎవరికి బిగ్ బాస్ శ్రీరామచంద్ర ఎన్ని నిమిషాలు ఉన్నాడు చాలా సేపు ఉన్నాడు ఎంతసేపు అది వేరు ఇది యోడు అది జస్ట్ కాలు మాత్రమే మొత్తం చుట్టూరు మంచే సో గైస్ ఇది నిజం ఇది నిజం మంచులున్నది చుట్టూరుగా మంచున్నది మాత్రం నిజం చూడండి టోటల్ నిన్న నీకు తేపు వేసుకొచ్చినాము ఈ రోజు నైట్ కూడా అదే వేసుకొచ్చినాం లిటరల్ గా భూమికి అర్థమైతే వద్దు ఇద్దరు క్యాపబిలిటీ ఎస్ఆర్ టీమ్ సబ్స్క్రైబర్స్ ఇద్దరు ఎంటర్టైన్ చేయగలరు ఇద్దరికి ఉంది కాకపోతే వాళ్ళిద్దరు లేని వాళ్ళకి కాంపిటీషన్ పెట్టడం దానికి ఇద్దరికి ఉందని అది 5 మినిట్స్ లోనే చెప్పొచ్చు కదా 10 నిమిషాలు ఎందుకు పెట్టినారు చాలు కదా 10 మినిట్స్ లో ఇంకేం కావాలి ఇంకా వాళ్ళు ఎంత కాంపిటీషన్ వాళ్ళు ఎంత డేర్ ఉన్నప్పుడు మనం ఎందుకు తగ్గడం జస్ట్ ఇమాజిన్ ఇట్లా 30 seconds కూడా ఉండలేక వస్తున్నా రే వద్దురా రే కాలు పడిపోతాయి పే వాళ్ళ ఇబ్బంది ఉండడం కూడా కట్ కాదు కట్ కాదు ఏయ్ చచ్చిపోయినా పర్ల గెలుపు కావాలి జస్ట్ చెప్తున్నా ఇది కేవలం ఒక టీమ్ స్పిరిట్ ఇది ఏదో ఒక చెప్పడం కోసం కాదు పర్సనల్ గా తీసుకున్నాం అనుకుతాను కాల్ చేద్దా అనుకుతాను అరే వద్దురా అన్న మాట రా ప్లీజ్ రా ఇద్దరు విన్ను ఇద్దరు ఎస్ఆర్ టీమ్ సబ్స్క్రైబర్స్ ని ఎంటర్టైన్ చేయగల కెపాసిటీ ఉంది అప్కమింగ్ ఛానల్స్ వాళ్ళకి ఓకేనా నువ్వేం చేస్తున్నావు బయట రా ఎట్లా షర్ట్ వేసుకుని కెమెరా ఆఫ్ చేయి.